అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, అదే రైతు బంధు 5,000 రూపాయలను 7,000 రూపాయలుగా మార్చి తెలంగాణ రాష్ట్ర రైతాంగ పెట్టుబడి సాయం కింద ఎప్పుడు ఇస్తారు అనేది ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి మీరందరూ వీడియోని చివరకు చూడండి. మీకు రైతు బంధు, రైతు భరోసాపై ఏమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ సందేహాలపై నాతో పాటు అధికారులు కూడా స్పందించి మీకు సమాచారాన్ని ఇస్తారు, కాబట్టి కామెంట్ చేయండి. వీడియోలకు వెళ్ళిపోయే ముందు 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది? అదే రైతు బంధు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత 7,500తో రైతు భరోసాగా చెప్తుంది. ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది? 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా? 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా? లేదంటే 15 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా? లేదంటే 6 ఎకరాల వరకు ఇస్తేనే బాగుంటుందా? అన్న, ఇన్ని ఎకరాలకు ఇస్తే అందరికీ లబ్ధి చేకూరుతుంది అన్న, ఎందుకంటే అవి మన ట్యాక్సులతో కట్టే డబ్బులు కాబట్టి, మన డబ్బులు కాబట్టి. గతంలో ప్రభుత్వం అంటే 26,000 కోట్ల రూపాయల వరకు వృధా చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఇన్ని డబ్బులు మన డబ్బులే కాబట్టి అవి వృధా కాకుండా ఎన్ని ఎకరాలకు వరకు ఇస్తే న్యాయం చేకూరుతుంది అనేది మీరు భావిస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం అందరి అభిప్రాయాలు స్వీకరించి 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందన్న ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు సమాచారం అయితే ఉంది. 10 ఎకరాల వరకు అంటే ఎకరానికి 7,500 రూపాయలు. 10 ఎకరాలకి 75,000 రూపాయలు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఆగస్టు నెలలో రాబోతున్నాయి. 7,500 అంటే 75,000, దాదాపుగా 3 లక్షల రూపాయలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతాంగ నేస్తాలకి కేటాయించనుంది. అయితే ఇవి ఎప్పుడు జరగనున్నాయి, అసలు ఎన్ని ఎకరాల నుండి ఎన్ని ఎకరాల వరకు ఉన్నప్పుడు ఎప్పుడు రాబోతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారాన్ని ఇప్పుడు మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఎన్ని ఎకరాల వరకు ఎంత పంట కలిగి ఉన్నది, ఎంతమంది కలిగి ఉన్నది చూసుకున్నట్లయితే ఎకరం లోపు ఉన్నవారు 24 లక్షల మంది ఉన్నారమ్మా. 2 ఎకరాలకు సంబంధించి 17 లక్షల మంది. 3 ఎకరాల వరకు 11 లక్షల మంది. దీన్ని బట్టి చూస్తుంటే మనకి 1 నుండి 3 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనేది ఒక అంచనాకి రావచ్చు. ఎందుకంటే చాలామంది ఈ 24 లక్షలు 17 లక్షలు 11 లక్షలు 4 ఎకరాల పైకి ఉన్న వాళ్ళు చూసుకుంటే 6, 4. ఇక రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు కూడా కొన్నిసార్లు విపత్తుల కారణంగా నష్టపోతున్నారు కాబట్టి 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. మీరు ఎన్ని ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఎప్పటి నుండి ఇస్తుంది అనేది మనం చివరిలో మాట్లాడుకుందాం. చాలామంది డౌట్ అడుగుతున్నారు, అదే రుణమాఫీ సెకండ్ ఫేజ్ ఎప్పటి నుండి ఉంటుందని. రుణమాఫీ సెకండ్ ఫేజ్కి సంబంధించిన లిస్ట్ అనేది 29వ తారీఖు నాడు రాబోతుంది. ఈ నెలాఖరులో ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో 18వ తారీఖు నుండి 1 లక్షలోపు 6,000 కోట్ల రూపాయలు సుమారుగా విడుదల చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్కి సంబంధించి 100 నుండి 150 రూపాయలు సెకండ్ ఫేజ్గా ఇవ్వనున్నారు. కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు భరోసా అనేది ఆగస్టు నెలలో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఇదే ఉన్నాయి. మరే ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాను. ధన్యవాదాలు.